ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు కోటేశ్వరరావు. నేను ఈరోజు మార్నింగ్ ఒక గొప్ప సంఘటన, గాంధీ హాస్పిటల్ చరిత్రలోనే ఒక అరుదైన దృశ్యాన్ని మనం చూసాం, చాలామంది చూసే ఉంటారు. ఈ వీడియోతో పాటు దాన్ని కూడా లింక్ చేస్తాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో గుమికూడిన వందలాది మంది మెడికల్ సిబ్బంది, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతరత్ర సిబ్బంది మొత్తం వాళ్ళ మీద పూల వర్షం కురిపిస్తూ, పూలు వెదజల్లుతూ మనకు చేసిన కార్యక్రమాన్ని మనం వీడియో చూసినప్పుడు మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఎందుకంటే నేను నా ఫ్లాటు గాంధీ హాస్పిటల్ ఎదురుగానే ఉంది, పక్కనే ఉంది, టెక్నిక్ గోడ లోపల కాంపౌండ్ వాళ్ళ లోపల గాంధీ హాస్పిటల్ ఉంది, కాంపౌండ్ వాళ్ళ బయట మా అపార్ట్మెంట్ ఉంది. గాంధీ హాస్పిటల్ ప్రారంభమైనప్పటి నుండి నాకు ఇప్పటి వరకు ఆ గాంధీ హాస్పిటల్ చరిత్ర తెలుసు. చాలాసార్లు బయట ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఈ డాక్టర్ల మీద తిరగటం, తిరగబట్టం, లేకపోతే సిబ్బందిని మీద దౌర్జన్యంగా తిట్టడం, గోల చేసి, సో ఒక విధంగా ఏంటంటే వాళ్లకు వాళ్ళు చేసిన సేవలు ఏమాత్రము విలువ లేకుండా చాలా బాధాకరమైన సంఘటనలు కూడా చాలా చూశాను నేను. అందులో కొంతమంది నాకు డాక్టర్లు మిత్రులు కూడా ఉన్నారు. కానీ ఈరోజు చూసిన సంఘటన చూసిన తర్వాత మనసుకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు తర్వాత ఇలాంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి ఉంటే ప్రభుత్వ సంస్థలు ఏవైనా కూడా డెఫినెట్గా మన ప్రైవేట్ ఆసుపత్రులు ఏవైతే మా దగ్గర అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పుకుంటున్నారో వాళ్ళందరికంటే చాలా గొప్ప సర్వీస్ ఇవ్వడానికి ఈ హాస్పిటల్స్ ముందుంటాయి, ప్రభుత్వ ఆసుపత్రులు. కానీ దానికి సరిపడ బడ్జెట్ ఇవ్వరు, మినిమం ఫెసిలిటీస్ ఉండవు, మినిమం రిక్వైర్మెంట్ కావలసిన ఎమర్జెన్సీకి సరిపడ ఇప్పుడు ఎక్స్రే మిషన్ ఉంటుంది, ఫిల్మ్ కొనడానికి డబ్బులు ఉండవు, తర్వాత సిటీ స్కాన్ ఏదైనా పాడైతే రిపేర్ చేయించేవాడు ఉంటాడు, తర్వాత మెడిసిన్స్ ఫార్మసీలో మెడిసిన్స్ కూడా అయిపోయాయని చెప్తే దాన్ని రిప్లెనిష్మెంట్ తిరిగి వాటిని నింపటం కూడా చేయరు. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న డాక్టర్లు ఏం చేస్తారు? సో వాళ్ళని మీద ఈ ప్రభుత్వ ఆసుపత్రులు అంతా ఇంతే, ఎప్పుడూ దరిద్రం, ఇవి సరిగ్గా పనిచేయరు, వీళ్ళు ఈ డాక్టర్లు పనిచేయరు అని మనము వాళ్ళని నిందించటం వల్ల ఒక విధంగా చెప్తే వాళ్ళను ఇంకా మనం బాధించని వాళ్ళం అవుతాం. సో ఈరోజు సంఘటన మనకేంటంటే ఇంత కష్టకాలంలో కరోనా మహమ్మారి దాని ప్రపంచాన్ని ఉనికిస్తున్న కాలంలో వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా మన సేవలు అందించి చాలామందిని, వందలకు పైగా చాలామందికి మా వాళ్ళ వ్యాధిని పూర్తిగా నయం చేసి ఇంటికి పంపించినందుకు గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న ఈ సిబ్బందికి, డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలుపుదాం. నమస్తే. కోటేశ్వరరావు.